సింగిల్ టీమే. అనతి కాలంలోనే అశేషమైనటువంటి ప్రజాదరణ కలిగి మీ అందరికీ ఎన్నికల్లో గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నటువంటి వరంగల్ టీవీ, ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకోవటానికి, ఓటరు నాడిని గమనించటానికి మారుమూల పల్లెటూర్లకు వెళుతున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రతి ఓటర్ని పలకరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. వాళ్ళు చెప్పిందే మీకు అందిస్తున్నాం. ఇందులో కథ లేదు, కల్పితం లేదు, వాస్తవాన్ని అందించేది వరంగల్ టీవీ. చూడండి, మీ మిత్రులకి లైక్ చేయమని చెప్పండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికల్లో మీ నేస్తం వరంగల్ టీవీ. మన తెలంగాణకు దిక్కు లేకుండా వరంగల్కు ఏ దిక్కు లేకుండా చేసిందన్న. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ను ఆశించినటువంటి డిసిసి అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారికి టికెట్ను అధిష్టానం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం, దాని నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఖరారు చేయడంతో మరి భంగపడ్డటువంటి నాయిని రాజేందర్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్యేగా, రెబెల్ అభ్యర్థిగా, ఇంకా కాంగ్రెస్ పార్టీలో తనకు టికెట్ వస్తుందనేటటువంటి ఒక ఆశతో బీఫామ్ని సబ్మిట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో అసంఖ్యాకంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ పార్టిసిపేట్ చేశారు. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు కొంతమంది తమ అభిప్రాయాల్ని నాయిని రాజేందర్ రెడ్డి గారిని గురించి తెలియజేస్తారు. అవేమిటో మనం ఇప్పుడు విందాం. ఈరోజు నాయిని రాజేందర్ రెడ్డి గారు వెయ్యి స్తంభాల గుడికా నుంచి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేదానికి వచ్చారు. నిన్న మీ సమక్షంలోనే, ప్రెస్ సమక్షంలోనే నాయిని రాజేందర్ రెడ్డి గారు నామినేషన్ నిన్న ఒక సెట్ వేసి రెండో సెట్ వేస్తున్నా అని చెప్పి పిలుపు మేరకు దాదాపు 15-20 వేల మంది సంఖ్య అభిమానంతో రాజేందర్ రెడ్డి గారి మీద అభిమానంతో
అతని అభిమానులు, అతని కార్యకర్తలు, అతని శ్రేయోభిలాషులు అందరూ వేలాది మంది సంఖ్యలో వచ్చి ఈరోజు నామినేషన్కు రాందరెడ్డి గారికి మద్దతు పలికారు. ఇది అధిష్టానం గమనించి ఇప్పటికైనా కానీ వరంగల్ వెస్ట్ టికెట్ నాయన రాందరెడ్డి గారికి కేటాయించాలి. మళ్ళీ చెప్తున్నాం, వేరే ఎవరికి ఇచ్చినా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ వరంగల్ వెస్ట్ ప్రజలు వారిని ఎవరిని అంగీకరించారు. గతంలో ఎలక్షన్లు అయినప్పుడు టీడీపీకి 5,000 ఓట్లు రాలేదండి పట్టుమని. అలాంటి వ్యక్తులకు టీడీపీ క్యాడర్ లేని ఇక్కడ వాళ్ళకి టికెట్ ఇచ్చి అనవసరంగా ఒక బంగారు పల్లెల్లో మళ్ళా వరంగల్ వెస్ట్ టికెట్ ఇచ్చినది. నేను ఇంతకుముందు ప్రెస్ తోటి మాట్లాడినప్పుడు చెప్పిన టీఆర్ఎస్ ఇన్నిసార్లు ఇక్కడ గెలిచిందంటే వాళ్ళ గొప్పతనం కాదు. సరైన వ్యక్తికి సరైన నాయకునికి నాయనరేందర్ రెడ్డి గారి గతంలో ఇస్తేనే గతంలోనే ఎమ్మెల్యే అవ్వారు. కానీ టికెట్ ఇచ్చుడు తప్పు పద్ధతితోటి, తప్పు వ్యక్తులు ప్రజలలో ఆధారణ లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వడం వల్ల సీటు కోల్పోతున్నాం. దాదాపు 22 సంవత్సరాల నుంచి మా వరంగల్ వెస్ట్కు మాకు దిక్కులేడు ఎమ్మెల్యే. మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి మా వెంట ఉండి, కార్యకర్తలు వెంటుండి, ప్రజల వెంటుండి ఎన్నో కార్యక్రమాలు, హిందూ ముస్లిం సామరస్యానికి ఇఫ్తార్ విందులు, ప్రజలకు వారి కష్ట సుఖాలలో తెలుసుకునేందుకు వాటర్ సప్లై లేకుంటే వాటర్ సప్లై చేసిండు. ఎంతోమందికి పేదలకు నేను ఉన్నా అని చెప్పి ఏ టైంలో రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు వరంగల్ వెస్ట్లో అంటే కేవలం నాగరాజ రెడ్డి గారు. కాబట్టి అతనికి అన్యాయం చేయొద్దు. అన్యాయం చేస్తే కార్యకర్తలు ఎవరు చూసుకుంటూ ఊకోరు. మేమంతా కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమల్లాంటి మేము ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం. మేమందరం అతనికే సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి గెలిచే పరిస్థితి వేరే వ్యక్తికి లేదు. కాబట్టి నాగరాజేందర్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ రాయందర్ అన్న గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో తిరుగులేని నాయకునిగా, కార్యకర్తగా పనిచేసి ఇక్కడ కాంగ్రెస్ జెండాని ఎగురవేస్తూ ఉన్న తరుణంలో ఇకనైనా న్యాయం జరుగుతుంది. వరంగల్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి స్వేచ్ఛ వస్తుంది అనుకున్న తరుణంలో మహాకూటమైన మాయతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైన కార్యక్రమం చేయబోతా ఉన్నది. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా రోదనను, మా బాధనను మీరు అర్థం చేసుకోండి. ఆయనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఆయన ఆగినప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆ ప్రలోభాలకు ఏనాడు వెనుక తీయని నాయకునిగా కాంగ్రెస్ పార్టీ బుధ స్కందాలపై వేసుకొని నడిపిస్తున్న నాయని రాజేందర్ రెడ్డి అన్నను ఈ విధంగా వంచడం కాంగ్రెస్ పార్టీకి ఇది తగదు. దయచేసి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ఒక పదం వరంగల్ జిల్లాలో 13 టికెట్లు ఇచ్చే అర్హత ఉన్న రాజేందర్ రెడ్డి అన్న ఆయనే ఇవ్వాలి, కానీ మీకు వదిలిపెట్టాం. ఆయనే టికెట్ అన్న ఆయనకు ఇవ్వండి. రాజేందర్ అన్న టికెట్ను, రాజేందర్ రెడ్డిని మన అధికార పార్టీ నుంచి మన ఉన్న నాయకుని ఎదుర్కోవాలంటే అక్కడ రాజేందర్ అన్న సమర్థుడు. ఇక్కడ ఈరోజు మీరు చూడండి, ఈరోజే రాజేందర్ అన్న గెలిచినంత విధంగా అనిపిస్తూ ఉన్నది. తండోపతండాలుగా అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఈ తండోపతండాలుగా తరలి రావడం మీరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి జోషు వచ్చింది. ఈ జోషులు తీసేయకుండా నాయని రాజేందర్ రెడ్డి అన్నను అభ్యర్థిగా ప్రకటించండి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం కానీ రేపు రాష్ట్రంలో కానీ నిలదొక్కునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డీసీసీ ప్రెసిడెంట్ నాయని రాజేందర్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని, 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కార్యకర్తలతో సాధక బాధకాలను అన్నిటినీ భుజం మీద వేసుకొని పార్టీని ఎత్తుకుంటా, పార్టీలో ఏ పార్టీని వేరే పార్టీలలో చేరకుండా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నా ఇల్లే కాంగ్రెస్ ఇల్లు, నా కుటుంబమే కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ 36 సంవత్సరాల నుంచి చేసిన ఘనత ఒక నాయని రాజేందర్ రెడ్డి గారికి ఉన్నది. ఇక్కడ క్యాడర్ లేని వ్యక్తి, 8 సంవత్సరాల క్రితం పతనమైనటువంటి తెలుగుదేశం పార్టీ, వాళ్లకు క్యాడర్ లేదు,
లేకపోతే కార్యకర్తలు లేరు. అటువంటి నాయకుడిని కూటమి లోపల టికెట్ ఇచ్చి ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయని రాజేంద్ర రెడ్డి గారు ఏకైక నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు పనిచేసినటువంటి నాయకుడు. ఈరోజు భారీ పెద్ద ఎత్తున ర్యాలీ తీసినటువంటి నాయని రాజేంద్ర రెడ్డి గారికి ప్రజలంతా బలోపద్ధం చేసి కాంగ్రెస్ పార్టీలో రాజేంద్ర రెడ్డి గారి గెలుపు ఖాయమని తన సొంత నిర్ణయాలతో తన మనస్సాక్షితో అందరూ కలిసి బహిరంగ సభలో పాల్గొని నాయని రాజేంద్ర రెడ్డి గారికి సపోర్ట్ ఉంటామని చెప్పించి ఈరోజు అందరూ పార్టీలో కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. స్టేట్ అండ్ సెంటర్లో ఉన్నటువంటి నాయకులు గమనించి నాయని రాజేంద్ర రెడ్డి గారికి బీఫామ్ ఇచ్చి గెలుపు మెజారిటీతో మేమందరం కలిసి నాయని రాజేంద్ర రెడ్డి గారికి మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలిపిస్తామని చెప్పించి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను.